జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు నేను మీకు 1.5 ఎకరా ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ చూపించబోతున్నాను. ఇది మన ఎదిర గ్రామానికి దగ్గరలో ఉంది. ఇలాగ మనం మహబూబ్నగర్ నుంచి జడ్చర్ల రూట్లో ఎస్విఎస్ హాస్పిటల్ దాటిన తర్వాత ఈ ల్యాండ్ తీసుకుంటే మీరు ఫ్యూచర్లో మాత్రం చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి మీకు. ఈ ల్యాండ్ చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఆల్రెడీ ఇది డెవలప్డ్ ఏరియా కాబట్టి ఇక్కడ చాలా డిమాండ్ ఉంటుంది. ఇంకా మీకు ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా డిమాండ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫుడ్ కోర్ట్, పిస్తా హౌస్ అనే ఒకటి మంచి రెస్టారెంట్ అండ్ బంకెట్ హాల్ అండ్ చాలామంది పిల్లలు ఆడుకోవడానికి పార్కు, గేమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది మన అప్పనపల్ల పక్కలోనే ఉంటుంది అన్నమాట. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలమండి, ఎందుకు అంటే ల్యాండ్ కొన్ని లాస్ అయిన వాళ్ళు ఎవరూ లేరు. ల్యాండ్ కొన్ని ఇంకా చాలామంది బెనిఫిట్ అయిన వాళ్ళే చాలామందిని చూస్తున్నాం. కరడుపతులు అయిన వాళ్ళని చాలామందిని చూస్తున్నాం మనము. సో మనం కూడా ఇక్కడ ఈ ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ప్రతి ఒక్కరికి. ఇంతకుముందు చూడండి, మనము మన నా తాతలు 100లో ఉన్నారు, మన తండ్రులు 1000లో ఉన్నారు, ఇప్పుడు మనం 100,000 కోట్లలో ఉంటున్నాం. రేపు మన ఫ్యూచర్ జనరేషన్ ఇంకెక్కడికి వెళ్తుందో తెలీదు. ఫ్యూచర్లో మీరు ఎన్ని డబ్బులు పెట్టి కొందామన్నా అప్పుడు ల్యాండ్ ఎక్కడ దొరకదండి. అన్నీ ఆల్మోస్ట్ ఎక్కడి వాళ్ళు అక్కడ ఇప్పుడే కొన్ని ఫ్యూచర్ ప్లానింగ్కి పెట్టేసుకుంటున్నారు. సో ఇప్పుడు కూడా మీరు లేట్ చేయకుండా ఇప్పుడు మీకు తోచినంతలో మీరు ఎన్ని కష్టాలు పడ్డా సరే ఎంతో కొంత భూమి కొని పెట్టుకోండి. లేకపోతే ఫ్యూచర్లో అది దొరకడమే చాలా గగనం అయిపోతుంది. ఇది చూస్తున్నారు కదండి, ఇది అప్పన్నపల్లి ఫ్లైఓవర్ అండి. ఇది ఈ అప్పన్న ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళి మళ్ళీ దీని కిందకి దిగి అప్పన్నపల్లె ఊర్లో నుంచి మన ఎదురే వెళ్ళే బీటీ రోడ్లో వెళ్ళాలి ఈ ల్యాండ్ చూడాలి అనుకుంటే. సో మీరు ఇంకాసేపు ఇంతసేపు ఈ వీడియో చూసారు, ఇంకాసేపు ఆగితే మనము చెప్పబోయే ల్యాండ్ వస్తుందండి. వెయిట్ చేసి వీడియో లాస్ట్ వరకు చూసి ఆ ల్యాండ్ చూసి నచ్చితే మీరు, మీకు నచ్చితే మీరు తీసుకోండి, లేదా మీ రిలేషన్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ మీ నియర్ అండ్ డియర్స్ కానీ ఎవరున్నా వాళ్ళకి రెఫర్ చేయండి. వాళ్ళకి రెఫర్ చేస్తే వాళ్ళకి మీరు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, ఇది అప్పన్నపల్లె ఫ్లైఓవర్. దీని కింద నుంచి ఇలా వెళ్తే ఊర్లోకి వెళ్ళడానికి ఇంకో రోడ్డు వస్తుంది. ఈ రోడ్డే అన్నమాట ఇది ఊర్లోకి వస్తుంది. ఈ రోడ్డు నుంచి స్ట్రైట్గా ఇలా వెళ్తే ఎదురేకు వెళ్లే రోడ్డు బీటీ రోడ్ వస్తుంది. ఇక్కడ ఒక రైల్వే గేటు కూడా వస్తుంది. ఇప్పుడు అండర్ పాస్ అయింది ఇది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఈ అండర్ పాస్ నుంచి ఇలా వెళ్తే ఇక్కడ మనకు బీటీ రోడ్ వస్తుందండి. ఇక్కడ నుంచి జస్ట్ మనం ఒక 300 మీటర్స్ వెళ్తే మనం చూడబోయే ల్యాండ్ వస్తుంది. ఈ దీని పక్కనే ఇక్కడ వెంచర్ కూడా అయింది. ఈ పై లెఫ్ట్ రైట్ కూడా ఇక్కడ మనకు రెసిడెన్షియల్ ఇళ్ళు కూడా అవుతున్నాయి ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ నిర్మించినటువంటి గిరిజన మహిళా ఉద్యోగినిల వసతి గృహం కూడా ఇక్కడ దీని పక్కలోనే ఉంది. ఇక నుండి వచ్చేసాము మనం. ఇదే అన్నమాట ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదే మన ల్యాండ్ ఇప్పుడు మనం చూడబోయేది. క్లియర్గా ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది చూడండి. ఇక ఇదే మనం చూడబోయే ల్యాండ్, ఇక్కడ అమ్మబోయే ల్యాండ్ ఇదే అన్నమాట. సో ఇది 1.5 ఎకరా ఉంది మొత్తము. ఇక్కడ నెగోషియబుల్ రేట్ చెప్తున్నారు, ఫిక్స్డ్ రేట్ అంటూ ఏమీ లేదు. ఒక రేట్ చెప్తారు, ఆ రేటుకి నెగోషియబుల్. పార్టీ వచ్చిన తర్వాత కూర్చున్నాను మాట్లాడదాము. ల్యాండ్ కూడా మంచిగా చదునుగానే ఉంది. ల్యాండ్ మాత్రం చాలా నీట్గా ఉందండి. ఈ చెట్లు ఒక్కటి క్లీన్ చేసేసుకుంటే ఇంకా చాలా ఎక్సలెంట్గా అవుతుంది. సో ఇక్కడనే ఎదురే విలేజ్ ఇక్కడనే దగ్గరలోనే ఉందండి. జస్ట్ 100 మీటర్స్ వెళ్తే కనిపించేదే ఎదురే విలేజ్ ఇది. సో ఇక్కడ మనకు ఊరికి దగ్గరలోనే 1.5 ఎకరా అగ్రికల్చర్ ల్యాండు. దీంట్లో వాటర్ బోర్ ఏం లేదండి. మనం ఎవరైనా తీసుకుంటే వాళ్ళు వేసుకోవాలి. ఇక్కడ దీని మ్యాప్ కూడా చూపిస్తానండి, ల్యాండ్ ఎలా ఉందనేది. ఇక్కడ చూడండి వీడియోలో, ఇట్లా ఎల్ ఆకారంలోనే ఉంది 1.5 ఎకరా ల్యాండు. దీని పక్కలోనే ఇది ఇందాక చెప్పాం కానీ తెలంగాణ గవర్నమెంట్ ఆ బిల్డింగ్ అదే అన్నమాట. సో ఇది ల్యాండ్ మొత్తము. ఇది చాలా నెగోషియబుల్ రేటు. ఫ్యూచర్లో మాత్రం మీకు చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి, చాలా బెనిఫిట్ పొందుతారు ఇప్పుడు ఎవరైతే తీసుకుంటారో. ఇది కనిపించే బిల్డింగే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తెలంగాణ గిరిజన మహిళా ఉద్యోగినిల వసతి గృహము. ఈ బిల్డింగ్ పక్కలో ఉన్నదే మనం ఇందాక చూపించిన ల్యాండ్ అండి. మొత్తము 1.5 ఎకరాలు ఉంది. ఈ ల్యాండ్కు ఆపోజిట్లోనే తెలంగాణ క్రీడా ప్రాంగణము అనే ఒక ప్లేయింగ్ గ్రౌండ్ కూడా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యూచర్లో మాత్రం ఈ ల్యాండ్కు చాలా డిమాండ్ ఉంటుంది. సో ఇప్పుడే ఎవరైతే తీసుకుంటారో రేపటి వాళ్ళ భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేసిన వాళ్ళు అవుతారు.